హాయ్ ఫ్రెండ్స్, నేను చిన్న విషయం చెప్దామనేసి మీ ముందుకొచ్చాను. స్నేహం అంటే విలువ తెలిసిన వాళ్ళతోటి స్నేహం చేయాలి, కానీ స్నేహం విలువ తెలియని వాళ్ళతోటి స్నేహం చేయకూడదు. నాకు ఒక 20 సంవత్సరాల నుంచి నా ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ అన్నమాట. తను అంటే ఇద్దరం అంటే చాలా ఇష్టం. తనకి నేనంటే ఇష్టం, తనకి నాకు నేనంటే చాలా ఇష్టము. అయితే ఏమైందంటే, ఏమున్నా మనసులో ఏమున్నా చెప్పుకుంటాం, ఏ బాధలు వచ్చినా చెప్పుకుంటాము. ఎక్కడ కాదు, మా ఇంటి దగ్గరే ఆ అమ్మాయిది. అయితే ఏం జరిగిందంటే, తను అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. నాకు ఒంట్లో బాగాలేదన్నమాట. నాకు ఒంట్లో బాగపోతే హాస్పిటల్లో ఉన్నాను, సెలైన్ పెట్టారు. చాలా అంటే చాలా భయం వేస్తుంది నాకు. భయం ఎత్తేనే హాస్పిటల్ నుంచి 2 రోజులు ఉండి హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత తనకు ఫోన్ చేశాను. నాకు ఎవరికి, మా ప్లాట్లో వాళ్ళందరూ అన్నారు, చెల్లినికి ఎవరో లేరా, ఎవరు రారా, ఏంటి అని అడిగితే, ఎలా అడుగుతున్నారు కదా, నా ఫ్రెండ్ ఉంది కదా, వస్తుంది ఏమనేసి తనకి ఫోన్ చేశాను నేను. ఇలాగా నాకు ఒంట్లో బాగాలేదే, ఒక 2 రోజులు సెలవు తీసుకుని రా నువ్వు. నాకంటే చాలా అంటే చాలా నీరసంగా ఉంది, లెగలేకపోతున్నాను నేను అనేసి నేను ఫోన్ చేశాను. తనకి ఫోన్ తీయలేదు, మెసేజ్ పెట్టాను కోసం, మెసేజ్ పెట్టాను. మెసేజ్కి రిప్లై ఇచ్చింది, అయ్యో నేను రాలేను అంజలి, నేను రాలేను, నాకు ఇక్కడ పని పోయిందంటే మళ్ళీ పని దొరకడం కష్టము, నా దగ్గర డబ్బులు కూడా లేవు, నా పరిస్థితి అంతంత మాత్రం ఉంది, నువ్వే చెప్పు ఏం చేయమంటావు నన్ను అనేసి నాకు మెసేజ్ పెట్టింది. నాకు చాలా బాధ కలిగింది ఆ మెసేజ్ని చూసావా, తన పని కోసం చూసుకుంది, డబ్బు కోసం చూసుకుంది. చా, డబ్బు ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది, డబ్బు సమస్య కాదు. ఇవాళ ఇవాళ మనం ఉంటే సంపాదించాలి, లేకపోతే సంపాదించలేము. అలాగా ఒక స్నేహానికి కూడా ఇలువ లేకుండా తీసేస్తుంది అనేసి నాకు మనసులో బాధ కలిగి అంటనే ఎందుకు అనవసరంగా అడిగాను రా బాబు అనిపించేసి అంటనే నెంబర్ బ్లాక్ చేస్తాను. ఎవరైనా సరే డబ్బుకి ఇలివిస్తారు, తర్వాత పనికి ఇలివిస్తారు. ఇక్కడ మనం పని చేసుకొనకు వచ్చాం కదా అని పనికి ఇలివిస్తారు. కానీ నువ్వు ఆపదలో ఉన్నావంటే, ఆపదలో ఉన్నప్పుడు కూడా ఎవరు ఆదుకొని చూసావు, అప్పుడు ఎంత బా ఎంత ఫెయిన్ ఉంటుంది కదా మనసుకి, చాలా ఫెయిన్ ఉంటుంది. నాకైతే చాలా ఫెయిన్ ఉంది. అప్పుడు ఎందుకు అడిగానా అనేసి అంత బాధ వచ్చేసింది. మనిషికి డబ్బుకి ఇలివిచ్చింది, డబ్బుకి ఇలివిచ్చింది, తన పని కోసం విలువ. ఆ పని కాకపోతే ఇంకో పని ఉంటుంది, దానికి ఏముంది. దేవుడి దయవల్ల నేను బాగున్నాను, హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు. కానీ స్నేహం పోయింది కదా వెంటనే, ఇంకా తనతో ఇంకా నాకు మాట్లాడాలనిపించలేదు. 20 సంవత్సరాల స్నేహం అది, ఇంకా తనతో నాకు మాట్లాడాలనిపించలేదు. ఇంకెప్పుడు మాట్లాడకూడదు అనిపించేసి నాకు, తనకు కావలసిన వాళ్ళు ఎవరున్నారో, తన ద్వారా నాకు ఎవరైతే ఫ్రెండ్స్ అయ్యారో వాళ్ళ నెంబర్లు కూడా బ్లాక్ చేస్తాను నేను, తను కూడా నెంబర్ బ్లాక్ చేస్తాను. అలా ఉంటుంది ఫ్రెండ్స్, ఎవరైనా సరే డబ్బుకి ఇంపార్టెంట్ ఇస్తారు, కానీ మనిషి ప్రాణానికి ఎవరు ఇంపార్టెంట్ ఎవరు, అది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే నువ్వు ఆపదలో ఉన్నావంటే నిన్ను వచ్చి ఎవ్వరు ఆదుకోరు అన్న మాట మాత్రం నాకు బాగా తెలిసింది. ఇది మాత్రం చాలా, ఇప్పుడు ఇన్ని రోజులు అయిపోయిన తర్వాత ఎందుకు నువ్వు పెడుతున్నావు అనేసి అనుకుంటారేమో. అవును, ఇది ఎన్ని రోజులు అవ్వలేదు, జస్ట్ 2 వీక్ అయిందంతే, 2 వారాలు అవుతుంది. ఓకేనా, అలా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకే, మరి ఈ చిన్న మెసేజ్ మీ అందరూ వింటారనేసి, లెంత్ ఎక్కువనా వింటారనేసి నేను పెడుతున్నాను అనమాట. చాలా థ్యాంక్స్ అందరికీ. నన్ను టిక్టాక్లో చాలామంది తిట్టుకునే వాళ్ళు ఉంటారు, ఒకటి వాళ్ళు ఉంటారు, చాలామంది ఉంటారు. కానీ ఏదో చెప్పాలనిపించింది, చెప్పాను స్నేహం గురించి. ఓకేనా, ఒకరితో ఉంది అయ్య బాబో చెల్లి నువ్వంటే నేను లేను, నేను లేకపోతే నువ్వు లేవు అన్నట్టుగా అంతా ఉండేది. అది కూడా ఏదో చిన్న గొడవల వల్ల ఈడిపోయా, ఎగిరింది, ఒక రీతిలో ఎగిరింది అమ్మ టిక్టాక్లోను. ఇప్పుడు ఏమైందో పోయిన లేదు, మనిషి అడ్రస్ లేదు. అంతే, ఒకళ్ళ మీద ఎప్పుడు కూడా పడి ఆడకూడదు. అర్థమవుతుందా, ఒకళ్ళ మీద ఎప్పుడు పడి ఆడ, దేవుడు అన్నవాడు ఉన్నాడు, వాడు చూసుకుంటాడు, వాళ్ళకే వదిలేస్తాను నేనైతే. నన్ను చాలామంది అనుకుంటారు వాళ్ళు, నేను వాళ్ళకే వదిలేస్తాను, నేను ఎవరి జోలికి వెళ్ళను, ఎవరి జోలిని పట్టించుకోను, నా జోలికి వస్తే మాత్రం ఊరుకోను. ఓకే మరి.